ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మూడు వందల రెండు రెండు పరుగులు చేసింది అయితే టీమిండియా భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారణం స్టార్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు హార్దిక్ పాండ్యలే అయితే నూట యాభై రెండు పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా ఒక దశలో రెండు వందల పరుగు చేస్తుందా అన్న అనుమానం కలిగిన ఆ దశలోనే హార్దిక్ పాండ్యా అలాగే జడేజా ఇద్దరూ కూడా అద్భుతంగా ముందుకు లాగారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే వీళ్ళిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవచ్చు వీరిద్దరూ కలిసి ఆరవ వికెట్ కు నూట ఎనిమిది బంతుల్లోనే నూట యాభై పరుగులు చేసేసారు నిజానికి ఇటువంటి ఆట ఏకంగా ఇరవై ఏళ్లకు పైబడిన తర్వాతే కనిపించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆస్ట్రేలియా పై రాబిన్ సింగ్ సచిగోపన్ రమేష్ లు ఆరో వికెట్ కు నూట ఇరవై మూడు పరుగులు జోడించడం ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది తాజాగా ఆ రికార్డు ను ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యలు కలిసి సవరించారు ఓవరాల్ గా చూసుకుంటే పాండ్య జడేజా జోడి ఆశీస్ పై చేసిన నూట యాభై పరుగుల భాగస్వామ్యంతో ఇప్పుడు మూడో స్థానంలో ఉంది అంబటి రాయుడు స్టూర్ట్ బన్నీ కలిసి రెండు వందల పదిహేనులో రెండు వేల పదిహేనులో జింబాబ్వేతో కలిసి వన్డేలో ఆరు అరవై పరుగులు జోడించి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఎంఎస్ ధోని యువరాజ్ సింగ్ జోడీ రెండో స్థానంలో నిలవగా వీరిద్దరూ కలిసి రెండు వందల ఐదులో జింబాబే పై ఆరో వికెట్ కు నూట యాభై ఎనిమిది పరుగులు జోడించారు సెంచరీ చేసి ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా మరో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఆరు పరుగుల్లోనే తొంభై రెండు పరుగులు చేశాడు పాండ్యాకు వన్ డేలో తొలి సెంచరీ చేసే అవకాశం వచ్చిన ఇన్నింగ్స్ చివర్ లో జడేజాకు ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చాడు దీంతో సెంచరీ చేసే అవకాశాన్ని పాపం కోల్పోయాడు మరొక వైపు జడేజా చివర్లో వీర వ్యవహారం చేసేశాడు ముప్పై రెండు ఓవర్ లో పాండ్యాకు జత కలిసిన జడేజా యథేష్ఠగా బ్యాట్ ని జలిపించేశాడు యాభై బంతుల్లో ఐదు ఫోర్లు మూడు లతో అరవై ఆరు పరుగులు చేసి బీభత్సాహి సృష్టించాడు అయితే ఈ మ్యాచ్ లో డాషింగ్ విరాట్ కోహ్లీ కూడా ఒక అరుదైన ఘనతను చోటు చేసుకున్నాడు వన్డేలో అత్యంత వేగంగా పన్నెండు వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డును సాధించాడు అయితే ఇంకొక మ్యాచ్ గనుక ఇండియా గెలిచి ఉండుంటే కథ వేరేలా ఉండేది